పేదల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇవాళ మరో మూడు కొత్త స్కీంలను ప్రారంభించారు ప్రధాని. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బెనిఫిట్ ఉండేలా వీటిని రూపొందించినట్లు చెప్పారు మోడీ. పేద ప్రజలకు సామాజిక భద్రత కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు ప్రధాని మోడీ. కోల్కతాలో జరిగిన ప్రోగ్రామ్ లో మూడు కొత్త స్కీంలను ప్రారంభించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన స్కీమ్లను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి ప్రారంభించారు. బీజేపీ గవర్నమెంట్ పేదల కోసమే పనిచేస్తోందని చెప్పుకొచ్చారు మోడీ. ప్రభుత్వం మొదలుపెట్టిన జనధన్ యోజన మంచి ఫలితాలిచ్చిందని అన్నారు. అదే స్పిరిట్ తో ఇప్పుడు మరో మూడు కొత్త స్కీంలను ప్రారంభించినట్లు చెప్పారు. తమది ఎన్నికల సమయంలో పథకాలు ప్రారంభించే ప్రభుత్వం కాదని, ప్రజల కోసం పనిచేసే సర్కార్ అన్నారు. పేదల్లో ధైర్యాన్ని నింపడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు మోడీ. और ये सारी योजनाएं जन्म ले रही हैं, आ रही हैं, वो गरीबों के प्रति हमारे दायित्व में से, गरीबों के प्रति संवेदना में से. और हम विकास कितना ही करें, नई ऊंचाइयों को कितना ही पाएं, प्राप्त करें, लेकिन अगर इसके सुफल गरीब की झोपड़ी तक नहीं पहुंचते हैं तो विकास अधूरा. सारी दुनिया को झकझोर रहे हैं, मेक इन इंडिया के लिए प्रेरित कर रहे हैं, तो दूसरी तरफ గరీబ్ సే గరీబ్ కా బ్యాంక్ కా ఖాతా ఖులే ఇస్కే లియే దిన్ రాత్ కోషిష్ కర్. ఔర్ మైనే గరీబో కో కహా థా కి దేశ్ ఆప్కే లియే, యే సర్కార్ ఆప్కే లియే, బ్యాంక్ ఆప్కే లియే. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఏడాదికి 12 రూపాయలతో 2 లక్షల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. యుక్త వయసులో ఉన్నప్పుడు కొంత మొత్తం జమ చేస్తే దానికి ప్రభుత్వం మరికొంత జోడించి ఓల్డ్ ఏజ్ లో పెన్షన్ అందిస్తుంది. ఇక ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఏడాదికి 330 రూపాయలు కడితే 2 లక్షల జీవిత బీమా అందిస్తారు. కొత్త స్కీంలను దేశవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించింది ప్రభుత్వం. లక్నోలో రాజ్నాథ్ సింగ్, ముంబైలో అరుణ్ జైట్లీ, భోపాల్లో సుష్మా స్వరాజ్, హైదరాబాద్ లో స్మృతి ఇరానీ ఈ పథకాలను స్టార్ట్ చేశారు. స్కీమ్లో ఎన్రోల్ అయిన వారికి బీమా బాండ్లు అందించారు.